హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు ఆఫీషియల్. సో ఇవి ఏంటంటే రియాక్షన్ వీడియో అనొచ్చు, ప్రాంక్ అని కూడా అనొచ్చు. సో ఏంటంటే విశ్వక్షణ్ అన్న ట్రైలర్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఫ్రమ్ ద పాస్ట్ 20 డేస్ నుంచి నేను అనుకుంటున్నా వీడియో చేద్దామని చెప్పేసి, టీజర్ చూసినప్పుడే అనుకున్నా. బట్ ఎందుకంటే లైక్ కొంచెం మీసం బాగా చిన్న ఉండే, సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. అండ్ ట్రైలర్ నిన్న మనం వచ్చింది, సో చూసినప్పుడు ఇక చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో దానికోసమే ఇంతకన్నా మించిన అండ్ రియాక్షన్ వీడియో కూడా వస్తుందని చెప్పేసి, అండ్ నాకు కూడా లుక్ టెస్టింగ్ పనిచేస్తా అని చెప్పేసి సో ఈ వీడియో చేస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో రియాక్షన్స్ ఎట్లుంటే నాకు కూడా తెలియదు, లాస్ట్ వరకు నేను కూడా ఎగ్జైట్ అవుతున్నా అందరు రియాక్షన్స్ ఎట్లా పెడతారని చెప్పేసి. సో ఫస్ట్ బార్బర్ షాప్కి వెళ్ళేసి వీడియో తీద్దాం, తీసేసి వాళ్ళ రియాక్షన్ ఎట్లా వస్తుంది చూద్దాం. సో బార్బర్ షాప్కి అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత అన్నకి విశ్వక్సిన్ అన్న పిక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, లైక్ బీఎడ్ ఎట్లా కట్ చేయాలి అండ్ ముస్టాచ్ ఎట్లా రావాలని చెప్పేసి. సో అన్నకైతే ఒక క్లారిటీ వచ్చింది పిక్ చూసినాక ఆ లుక్ ఎట్లా రావాలని చెప్పేసి. సో అన్న అయితే వర్క్ స్టార్ట్ చేసిండు. ఇంట్లో షాక్ అవుతారు, కట్టొచ్చిందా మళ్ళీ జీరో వస్తుంది షేప్. అండ్ మీరు నా ఎగ్జామినేషన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, అండ్ నేను షాక్లో కూడా ఉన్నా లైక్ ఆ లుక్ ఎట్లా వస్తుందా సెట్ అవుతుందా అని చెప్పేసి. బట్ ఓకే సెట్ అయింది. అండ్ హెయిర్ తీపిద్దాం అనుకున్నా కానీ హెయిర్ తీపేయలేదు, ఎందుకంటే ఇంకా కొన్ని షూట్స్ ఉన్నాయి. సో హెయిర్కి మాత్రం డేర్ చేయలేక, బట్ బీఎడ్కి ఇంకా ముస్టాచ్కి డేర్ చేసిన ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత. ఎందుకంటే తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇంతవరకు బీఎడ్ కానీ హెయిర్ కానీ కట్ చేయలేదు అసలు. లైక్ నార్మల్గా బీఎడ్ నార్మల్గా ట్రిమ్ చేయడం అట్లా కానీ ఇట్లా ఫుల్ బీఎడ్ కానీ ఫుల్ ముస్టాచ్ కానీ అసలు ఎప్పుడు తీయలే. సో ఒక 5 సెకండ్స్ నేనే షాక్లో ఉన్నా సో చూసిన తర్వాత. సో మీకు అక్కడ చూస్తే నా ఎగ్జామినేషన్ కానీ నా ఫేస్లో క్వశ్చన్ మార్క్ అండ్ హ్యాపీనెస్ మీకు అర్థమవుతూ ఉంటుంది. బట్ నాకు ఇది యూస్ఫుల్లే. సో పోర్ట్ఫోలియోలో ఇది అప్లోడ్ చేయడానికి మనకు ఒక బెస్ట్ పిక్ అండ్ బెస్ట్ వీడియో అవుతుంది. సో అండ్ వీడియో రియాక్షన్ కూడా చాలామంది ఇస్తారని నేను అనుకున్నా, అట్లనే వచ్చింది. సో ఈ వీడియో మీకు ఫుల్గా చూస్తే ఇంకా అర్థమవుతుంది. సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది, అండ్ ఇంకొంచెం ముందు ఆ వీడియో నేను కట్ చేసిన. సో ఇక్కడ నుంచి వెళ్ళి అసలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా. రియాక్షన్ వీడియోస్ వస్తూ ఉంటాయి, సో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నాయి అండ్ మా ఇంట్లో మా చెల్లి మమ్మీ ఎట్లా రియాక్ట్ అయ్యారో ప్రతి ఒక్కటి చూడండి, మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ దీని మధ్యలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, సో అది కూడా ఆ వీడియో కూడా చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుద్ది నేను చెప్పింది, అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పక్క. సో చలో ఇంటికి వెళ్ళిపోదాం, మా మమ్మీ అండ్ మా చెల్లి రియాక్షన్ ఎట్లుంటుందో మీరే చూడండి. సో ఇంటికి వచ్చినాక మా మమ్మీ అండ్ మా చెల్లి లోపల ఉన్నారు. సో నేను మా తమ్ముని పిలుచుకొని రారని చెప్పిన, సో వాడు వెళ్తున్నాడు తీసుకున్నడానికి. ఎట్లది చెప్పిందా మమ్మీ?
మనుషులు మూడు రకాలు రా, ఆడాళ్ళు మగాళ్ళు రాజకీయ నాయకులు. రే ఓబో షికార్ అయిపోయింది బండి. నాయకుడు నా లవణ నాయకుడు ఈ గాడరా ఏదన్నా బలంగా రాయ్. మనుషులు మూడు రకాలు రా, ఆడాళ్ళు మగాళ్ళు రాజకీయ నాయకులు. రే ఓబో షికార్ అయిపోయింది బండి. సో వాళ్ళ రియాక్షన్ చూస్తారు కదా, సో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇది షూట్ అయిపోయిన 4 డేస్ తర్వాత. సో నెక్స్ట్ లుక్ కోసం మళ్ళీ ముస్టర్ తీయడానికి మళ్ళీ బార్బర్ షాప్ వచ్చిన అన్న దగ్గరికి. సో అన్న కూడా వీడియో చూసి ఫుల్ షాక్ అయ్యాడు అండ్ మంచి కామెంట్స్ కూడా ఇచ్చిండు, చాలా బాగా వచ్చిందని చెప్పేసి వీడియో. సో నెక్స్ట్ లుక్ కోసం మళ్ళీ ముస్టాచ్ మనం తీపిచ్చి నెక్స్ట్ లుక్ ఎలా ఉంటుందో మీరు గెస్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో కరెక్టా కదా నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ. సో దానికోసం మళ్ళీ హెయిర్ కట్ కొంచెం కట్ చేపిస్తున్నా, లైక్ హెయిర్ సెట్ అవ్వడం లేదు. సో ఒక 1 ఇంచ్ కట్ చేపిస్తే మనకి షూట్కి సెట్ అవుద్ది. సో 1 ఇంచ్ అయితే హెయిర్ కట్ చేపిస్తున్నా న్యూ లుక్ కోసం. అండ్ ఈ లుక్ కూడా నేను ట్రై చేసేది ఫర్ ద ఫస్ట్ టైం. సో టేక్స్ టైం, 1.5 మంత్ 2 మంత్స్ తర్వాత టైం పడుతుంది, బట్ చూద్దాం. అండ్ ఈ షూట్ కూడా నేను ఇంకొక 3 డేస్లో చేస్తాను. సో ఈ వీడియో కూడా సూన్గా రిలీజ్ చేస్తాను. సో ఫైనల్గా హెయిర్ కట్ కూడా అయిపోయింది అండ్ బ్యాలెన్స్ వచ్చేసి ముస్టాచ్ ఉంది. సో అది కూడా చేస్తాను అన్నాడు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో 1 వీక్ కష్టపడి ఆ లుక్ కోసం ట్రై చేసి అవుట్పుట్ అయితే బాగా వచ్చింది అండ్ ఇన్స్టాగ్రామ్లో మంచి రీచ్ కూడా వచ్చింది. సో ఈ వీడియో మీ అందరికి చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ లుక్ కోసం వెయిట్ చేయండి, బాగుంటుంది అండ్ ఇండోర్ షూట్ చేస్తా. సో వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. సో లవ్ యూ ఆల్, బాయ్.